డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు ద మానిఫెస్టేషన్ మిరాకిల్ పర్సన్ అండ్ ముఖ్యంగా యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ చాలా మంది యొక్క ప్రాబ్లమ్స్ని కొన్ని లాస్ ఆఫ్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ చాలా మంది లైఫ్ ని బెటర్ చేస్తూ ముందుకు వెళ్తున్న మన ఫేవరెట్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురుజీ గారు ఈరోజు ప్రాబ్లం అనే విషయంపై సార్తో మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్తే మేనిఫెస్టేషన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో మనకు కావలసిన విషయాల్ని మన లైఫ్ లోకి అట్రాక్ట్ చేసుకోవడానికి వాటిని మనం సాధించడానికి ఉపయోగపడుతున్నది అందరికి తెలిసిన విషయం మీరు చాలా సార్లు చెప్పు హండ్రెడ్ ట్రూత్ కానీ ప్రాబ్లం లేని మనిషి అనేవాడు లోపల ఉండు ఆ చేయడానికి మేనిఫెస్టేషన్ ఉపయోగించొచ్చా అని నా డౌట్ దీనికి ఏంటి సమాధానం షూర్ విల్ డిస్కస్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓమ్ తత్సత్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ సి ప్రాబ్లం లేని వ్యక్తే ఈ భూ ప్రపంచం మీద ఎవరూ లేరు ఓకే బట్ ఉన్న ప్రతి ఛాలెంజ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది ఒక అబ్స్టకిల్ దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది ప్రొవైడెడ్ హౌ టు ఫైండ్ అవుట్ అన్నది ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి నాకే ఎందుకు జరుగుతుంది నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి మీలో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు ఎస్ఆర్ను ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉన్నాయి ఎగ్జామ్కి దగ్గరికి వెళ్ళి ఎందుకు నేను క్వాలిఫై అవ్వట్లేదు నా ఇంట్లోనే ఎందుకు సమస్యలు ఎందుకు మా ఇంట్లో నా ఫ్యామిలీ నాకు అగ్రీ చేయట్లేదు అన్ని ఛాలెంజెస్ నాకే ఎందుకు వస్తున్నాయి తెలిసి తెలియకి అప్పులు ఎందుకు చేసేస్తాను భగవంతుడా అని చెప్పి కొట్టుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి మీరు ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఉంది కర్మ ఇస్ రియల్ మేనిఫెస్టేషన్ ఈజ్ రియల్ సో మీ శరీరంలో ఏదైతే ఉందో సోల్ వి ఆర్ సోల్స్ యాక్చువల్లీ మనకి ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ రిలీజియన్స్ మీద వెళ్ళింది యాక్చువల్లీ నేను ఈ రిలీజియన్ నేను ఈ రిలీజియన్ అని చెప్పి సో రిలీజియన్స్ పక్కన పెడితే వీఆర్ డివైన్ సోల్స్ వీఆర్ ప్యూర్ సోల్స్ అని చెప్పొచ్చు వీఆర్ సుప్రీమ్ సోల్స్ అని చెప్పొచ్చు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రాబ్లం ఛాలెంజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఛాలెంజ్ మీకు వస్తుంది అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ హైట్స్కి రీచ్ అవ్వాలి అంటే కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయాల ఇప్పుడు ఒక పెద్ద వృక్షం ఉంది ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది యూ హ్యావ్ టు ప్లగ్ దట్ ఫ్లవర్ ఎగురుతూ ఉన్నారు బట్ ఆ రోజ్ స్టెమ్కి కొన్ని ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు మనకి తగులుతాయి ఆ ఫ్లవర్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద పెయిన్ ఇన్ ద సేమ్ వే హైట్స్కి రీచ్ అవ్వాలి అన్నప్పుడు వి షుడ్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ భగవద్గీతలో ఒక స్టేట్మెంట్ ఉంది మన నిజ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనని ప్రతి సిచ్యువేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ వ్యక్తిని ట్రూ సన్యాసి అంట అలా ట్రూ సన్యాసిగా మారితేనే మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్ మానిఫెస్టేషన్ అనేది ఇన్స్టెంట్ సో ఇప్పుడు మీ అందరి గోల్ ఏంటి ట్రూ సన్యాసిగా మారాలా విచ్ మీన్స్ హిమాలయాలకు వెళ్ళమని చెప్పట్లేదు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ని ఉన్నది ఉన్నట్టుగా మీరు యాక్సెప్ట్ చేయండి యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయండి గుర్తుపెట్టుకోండి మీకు ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నా ఎలాంటి మీరు జీవితంలో అనుభవిస్తూ ఉన్నా ఒకప్పుడు అనుభవించిన భవిష్యత్తులో అనుభవించబోతా ఉన్నా సరే పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు కర్మ ఈజ్ రియల్ సో ఏమి చేయాలా యాక్సెప్ట్ చేయాలా మరి ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏమైనా ఉందా కి సంబంధించి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి అండ్ రీసెంట్గా నేను నేను మీ అందరికీ చెప్పున్నాను ఐమ్ గోయింగ్ టు లాంచ్ ఎ బుక్ అని చెప్పి ఒక టెక్నిక్ ని క్రియేట్ చేస్తున్నాను త్రిపుల్ ఎస్ 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 ట్రిపుల్ ఎస్ అని ఒక టెక్నిక్ ని క్రియేట్ చేశాను ఫస్ట్ ఎస్ ఇస్ నథింగ్ బట్ సన్ లైట్ సెకండ్ ఎస్ ఇస్ నథింగ్ బట్ స్వెట్ ఓకే థర్డ్ ఎస్ ఇస్ నథింగ్ బట్ సైలెన్స్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్న వాళ్ళకి ప్రతి దానికి ఒక ఇంటర్ లింక్ ఉంది కనెక్షన్ ఉంది లా ఆఫ్ డివైన్ వర్నెస్ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ అండ్ ఫస్ట్ ఎస్ ఏంటి సన్లైట్ యునో సన్లైట్ మన యొక్క ఆరాని చేంజ్ చేసి పడిస్తుంది మన యొక్క డిఎన్ఏని చేంజ్ చేసి పడిస్తుంది గుర్తుపెట్టుకోండి త్రూ సన్లైట్ అండ్ త్రూ మూన్ నుండే మీకు కాస్మిక్ ఎనర్జీస్ డివైన్ ఎనర్జీస్ స్పిరిచువల్ ఎనర్జీస్ వస్తాయి వితౌట్ సన్ ఏమైనా అవుతుందా నథింగ్ హ్యాపెన్ సో సన్లైట్ మన శరీరం మీద పడాలి వెరీ 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 ఇంపార్టెంట్ కార్టిసోల్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది సో మీరు ఏం చేయాలి ముఖ్యంగా మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఎవరైతే ఫాలో అవుతా ఉన్నారో ఎర్లీ మార్నింగ్ సన్లైట్ అనేది మీ బాడీ మీద పడాలి త్రూ విచ్ మీ డిఎన్ఏ చేంజ్ అవుతుంది మీ హోర క్లెన్స్ అవుతుంది మీ ఆర అని అవుతుంది సూర్యుడు నుండి అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి వై బికాస్ హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ సూర్యుడి ద్వారా మీకు వస్తాయి సో ఎర్లీ మార్నింగ్ సన్లైట్ అనేది మీ బాడీ మీద పడాలి సైన్స్కి రిలేటెడ్ కూడా ఉంది ఎప్పుడైతే మన బాడీ మీద సన్లైట్ పడుద్దో బాడీలో ఉన్న ఫ్యాటే వైటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది అండ్ ముఖ్యంగా మేనిఫెస్టేషన్కి సంబంధించి కాస్మిక్ ఎనర్జీస్ త్రూ సన్లైట్ వస్తాయి కాబట్టి సన్ రేస్ ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ మీ మీద పడాలి మేనిఫెస్టేషన్ రిజల్ట్ స్పీడ్ అవ్వాలన్నా పడాలి ఎందుకు ఆర్ ఆన్ అని చేస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ మీరు శ్రద్ధగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అండ్ సెకండ్ డేస్ ఇస్ నథింగ్ బట్ సైలెన్స్ సైలెన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఈ భూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉంది అంటే కనుక మౌనం వహించడమే అన్ని ఛాలెంజెస్కి ఫుల్ స్టాప్ పెట్టచ్చు విత్ సైలెన్స్ భగవంతుడు రెండు చెవులు ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని ఎక్కువ వినమని మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఎక్కువ మాట్లాడడం ద్వారా తెలియకుండా మీ ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ సైన్స్ ఏం చెప్తా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ పోను పనికి వచ్చిన విషయాలు మాట్లాడుతూ ఉన్నామా ఎదురింటి వాడి గురించి పక్కింటి వాడి గురించి ఆ పాలిటిక్స్ ఈ పాలిటిక్స్ ఏమైనా వస్తుందా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం ద్వారా హ్యావ్ యూ గెయిన్ ఎనీథింగ్ ఎన్నో చిట్చాట్స్ చేస్తున్నాం అకౌంట్లో ఒక వన్ అయినా క్రెడిట్ అయిందా మీరు ఉన్నతకు వెళ్ళడానికి హెల్ప్ అవుతా ఉందా మీ మాటలు తెలియకుండా ఏమేమో మాట్లాడుతున్నాం గుర్తు పెట్టుకొని వర్డ్స్ ఆర్ ఎనర్జీ ఏమి మాట్లాడుతామో విత్ ఎనర్జీ విత్ ఫ్రీక్వెన్సీ విత్ వైబ్రేషన్ మీరు ఆ మాటలను విడుదల చేస్తూ ఉన్నారు మీరు అదే అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే ఒకప్పుడు మీరు దాని గురించే ఆలోచించారు దాని గురించే మీరు మాట్లాడారు జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఇప్పుడు మీరు అనారోగ్య సమస్యతో మీరు బాధపడతా ఉన్నారు అంటే ఒకప్పుడు అనారోగ్యం గురించి న్యూస్లు వింటూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు యూ మ్యానిఫెస్టెడ్ దట్ థింగ్ నో మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి ఇది నిజము అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి ఇప్పుడు మీరు ఏదో ఒక అప్పులతో బాధపడుతూ ఉన్నారు అంటే విచ్ మీన్స్ ఇంతకుముందు మీరు అప్పుల గురించే మాటలు వింటా ఉన్నారు అదే మీరు మాట్లాడుతూ ఉన్నారు పూర్వం ఒకప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మీ జీవితం ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయమే మీ భవిష్యత్తు మీ యొక్క భవిష్యత్తు అద్భుతంగా బ్రహ్మాండంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో స్థితి సంపదలతో తులుతూగుతూ ఉండాలి అంటే వాట్ షుడ్ యూ స్పీక్ పనికొచ్చిన విషయాలే మాట్లాడాలి సో సైలెన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎప్పుడైతే మీరు క్వైట్ గా ఉంటారో సైలెంట్స్ గా ఉంటారో యూనివర్స్ ఇచ్చిన సైన్స్ కనిపిస్తాయి వినిపిస్తే దట్స్ ద సీక్రెట్ ఇక్కడ ఎప్పుడైతే మీరు మౌనం వహిస్తారో క్వైట్ గా ఉంటారో సైలెంట్ గా ఉంటారో యూనివర్స్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ప్రొవైడెడ్ మీరు ఎరుకుతో ఉండాలి విచ్ మీన్స్ ఓపెన్ మైండ్తో ఉండాలి సో కీప్ క్వైట్ గైడ్స్ వీలైనంత వరకు మౌనం వహించండి ఇంట్లో చాలా మంది ఫ్యామిలీస్ లో ఉమెన్ ఉంటారు ఓగతా ఉంటారు చాలా మంది ఎస్ఆర్ నువ్వు ఏమైనా వస్తా ఉందా పిల్లల మీద అరుస్తారు హస్బెండ్ మీద అరుస్తారు అఫ్ కోర్స్ వీ రెస్పెక్ట్ యువర్ ఎమోషన్ వీఆర్ యూనో వీ రెస్పెక్ట్ యువర్ ఎమోషన్స్ ఎందుకంటే అట్ హౌస్ చూసుకోవాలా హస్బెండ్ పిల్లలు ఫ్యామిలీ లాట్ ఆఫ్ థింగ్స్ మీకు యాక్చువల్లీ దండం పెట్టాలి ఉమెన్ అందరికీ బట్ తెలిసి తెలియక హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ నథింగ్ బట్ లాట్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి బట్ గుర్తు పెట్టుకోండి మేనిఫెస్టేషన్ ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీకు చెప్తా ఉన్నా మీరు అనుకున్న మేనిఫెస్టేషన్ యొక్క రిజల్ట్ ఫాస్ట్గా రిజల్ట్ రావాలి అనుకుంటే మీరు ఏమేమైతే టెక్నిక్స్ మేనిఫెస్టేషన్కి సంబంధించి టెక్నిక్స్ నిజ జీవితంలో ఆచరణలో పెడతా ఉన్నారు తద్వారా ది బెస్ట్ రిజల్ట్ రావాలి ఫాస్ట్ సక్సెస్ మీరు చూడాలి అనుకుంటే కనుక యూ షుడ్ బి కీప్ క్వైట్ గమ్మను ఉండాలి మౌనం వహించాలి యూ షుడ్ బి సో సైలెన్స్ వై బికాజ్ సైలెన్స్ ఈజ్ పవర్ఫుల్ ఎప్పుడైతే మీరు సైలెంట్గా ఉంటారో విశ్వం మీతో మాట్లాడడం స్టార్ట్ చేసేది వన్స్ విశ్వం మీతో మాట్లాడడం స్టార్ట్ చేసిన ఎడల భూమ్ న్యూ లైఫ్ బిగిన్ అవుతుంది సో యూ షుడ్ బి కీప్ క్వైట్ సో ఫస్ట్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ సన్ లైట్ సెకండ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ సైలెన్స్ థర్డ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ స్వెట్ ఏంటి స్వెట్ తో ఏం సంబంధం ఉంది ఈ రోజుట్లో కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయినా కనీసం చెమట వస్తూ ఉందా గుర్తు పెట్టుకోండి స్వెట్ కి మేనిఫెస్టేషన్కి ఏంటి సంబంధం అనుకుంటా ఉన్నా ఎప్పుడు స్వెట్ వస్తుంది బాడీలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయితేనే స్వెట్ బయటకు వస్తుంది మూమెంట్ ఈజ్ ద న్యూ మెడిసిన్ బాడీ ఎప్పుడు మూవ్ అవుతూ ఉండాలి స్టేబుల్ గా ఉండడానికి భగవంతుడి శరీరం ఇవ్వలేదు తెలిసి తెలియక ఫోన్స్ పట్టుకుంటూ కూర్చుంటా ఉన్నాం గుర్తు పెట్టుకోండి మీ బాడీ నుంచి స్వెట్ రిలీజ్ అవ్వాలా విచ్ మీన్స్ మీ బాడీకి ఒక మూవ్మెంట్ ఉండాలా మూవ్మెంట్ ఇస్ అ న్యూ మెడిసిన్ తొంభై తొమ్మిది శాతం రోగాల్ని రాకుండా చేసేది మూమెంట్ బాడీ ఎప్పుడు మూవ్ అవుతూ ఉండాలి ఎప్పుడైతే మీరు మూవ్ అవుతూ ఉంటారో ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి ఎప్పుడు ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయో మేనిఫెస్టేషన్ స్పీడ్ రాకెట్ స్పీడ్ మేనిఫెస్టేషన్ అంటాం దాన్ని మూమెంట్ ఇస్ ద న్యూ మెడిసిన్ మీ అందరికీ చెప్తా ఉన్నా అందరిలో మీ అందరిలో చిన్నపిల్లలు ఉన్నారు ఎస్ మీ అందరిలో కూడా చిన్నపిల్లలు ఉన్నారు చైల్డ్హుడ్ అనేది లోపల ఉంది బట్ నిగూఢంగా దాచి ఉంచాం ఆ చిన్నతి నాన్న బయటకు తీస్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో మెచ్యూరిటీ లేదనుకుంటారేమో అని అనుకోని మీ చైల్డ్హుడ్ని మీరే లోపల పెట్టేశారు ఈ రోజు నుంచి టెక్నిక్ ఫాలో అవ్వండి మీకు నచ్చిన సాంగ్ ఏదో ఒక సాంగ్ వేసుకుని జస్ట్ డాన్స్ జస్ట్ మూవ్ యువర్ బాడీ ఎప్పుడైతే మీ బాడీని మూవ్ చేస్తారో స్వింగ్ చేస్తారో బాడీని బాడీ గా ఉంటుంది విచ్ మీన్స్ మీ బాడీలో లాట్ ఆఫ్ చక్రాస్ ఉంటాయి ప్రతి చక్రా కూడా యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే చక్రాస్ యాక్టివేట్ అవుతాయో బాడీ మూమెంట్లో ఉంటుందో బ్రెయిన్ కూడా షార్ప్గా ఆలోచించడం పనిచేస్తుంది ఫోకస్డ్గా ఆలోచిస్తాం దేని మీద మేనిఫెస్టేషన్కి సంబంధించి వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ గోస్ వేర్ ఎనర్జీ గోస్ వైబ్రేషన్స్ హ్యాపెన్ ఈజ్ ఈక్వల్స్ టు రాకెట్ స్పీడ్ మేనిఫెస్టేషన్ ప్రతీది ఇంటర్లింక్డ్ సో ఈ మూడు మీరు ఆచరించండి నైంటీ నైన్ పర్సెంటేజ్ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ బికాజ్ ఆఫ్ సన్లైట్ తగలికే ఎన్నో హెల్త్ సమస్యలు వస్తూ ఉన్నాయి సన్లైట్ వచ్చాక లేస్తా ఉన్నాం బిఫోర్ సన్లైట్ లేవాలి సన్లైట్ మన మీద పడాలి యాక్చువల్ సో సన్లైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సైలెంట్స్ వెరీ పవర్ఫుల్ సైలెంట్గా ఉండాలా అండ్ థర్డ్ వన్ స్వెట్ మీ బాడీ నుంచి స్వెట్ రావాలి మూమెంట్ అవ్వాలి ఈ త్రిపుల్ ఎస్ మీరు ఫాలో అవడానికి రెడీగా ఉంటే త్రీ ఎస్ అని చెప్పి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి యూట్యూబ్లో టైప్ వైబ్రెంట్ వంశం యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్ అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ వీడియోస్ చూసి ఉండాలి ఎందుకు మనం ఇన్ డెప్త్ మాట్లాడతాం మీకు ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వాలి అంటే అట్లీస్ట్ ఏబీసీడీలు రావాలా ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారంటే కంగ్రాచ్యులేషన్స్ బై డిఫాల్ట్ కానీ యాక్సిడెంట్గా కానీ ఇది ఈ వీడియో మీ ముందుకు రాలేదు ఆర్ ఆర్ బై బై ద ద యూనివర్స్ గాడ్ ై దూనివర్స్ బై ద సుప్రీం పవర్ ఆ విశ్వం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి యూనివర్స్ చూజ్ అండ్ యూ ఇఫ్ నాట్ ఈ వీడియో మేము ముందుకు రాదు ఇంఫోటిక్ కేసులో నొక్కి ఒక్క అని చెప్తా ఉన్నాయి యూట్యూబ్లో ఇన్ ఎ సింగిల్ డే లో లాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి పాలిటిక్స్ కామెడీ మూవీస్ యూనో క్రైమ్ స్పిరిచువాలిటీ ఎన్నో సెగ్మెంట్స్లో రిలీజ్ అవుతా ఉన్నాయి బట్ యూనివర్సల్ సబ్జెక్ట్ మీ ముందుకు వచ్చింది అంటే కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యూ యూనివర్స్ బ్లెస్ యూ విత్ లావిష్ అబండెన్స్ యూనివర్స్ చూజ్ అండ్ యూ మిమ్మల్ని యూనివర్స్ చూస్ చేసుకుందని మర్చిపోకండి ఎందుకు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకొని వెళ్ళడానికి మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అండ్ ట్వంటీ థర్టీ వీడియోస్ మీరు చూడండి యూ విల్ గెట్ ఏబిసిడీస్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ దెన్ లెవెన్ డేస్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఎవ్రీడే మార్నింగ్ ఫ్రమ్ సిక్స్ టు సెవెన్ థర్టీ వరకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నేను మీకు ట్రైన్ చేయబోతా ఉన్నా అసలు మేనిఫెస్టేషన్ని నిజ జీవితంలో ప్రతిరోజు ఎలా ఆచారంలో పెట్టాలి ఒక హెల్త్ని అట్రాక్ట్ చేయడం ఎలాగ వెల్త్ని అట్రాక్ట్ చేయడం ఎలాగ ప్రాస్పరిటీ అనేది మన బర్త్ రైట్ ఒక ప్రాస్పరిటీని ఎలా అట్రాక్ట్ చేయాలి మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేయడానికి ఏమేమి పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి మీరు జాబ్ ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి బిజినెస్ గ్రోత్ ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి క్లైంట్స్ కొరకు మీరు వెతకూడదు క్లైంట్స్ మిమ్మల్ని వెతుక్కొని రావాలి దాట్స్ ద ఎజెండా అది ఎలా అది రివ్యూల్ చేయబోతూ ఉన్నాం అండ్ మేనిఫెస్టేషన్ అనేది నో బిగ్గెస్ట్ సబ్జెక్ట్ అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏం చెప్తా ఉంది అంటే ప్రెసెంట్ ఇప్పుడున్న వరల్డ్లోనే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ సెర్చింగ్ అబౌట్ మేనిఫెస్టేషన్ ఇప్పుడు మైండ్ ఓపెన్ అవుతా ఉంది కంప్లీట్ స్పిరిచువల్ సైన్స్ని గైడ్ చేయబోతూ ఉన్నాం వై బికాజ్ ఇట్స్ ఆల్ సైన్స్ ఇట్స్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ రెండు కలిపితేనే మానిఫెస్టేషన్ వండర్ఫుల్ అండ్ డెఫినెట్లీ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఈవెన్ నేను కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను గూగుల్ సెర్చ్కి సంబంధించి మనం ఆ చేస్తుంటాం కాబట్టి నేను కూడా షాక్ అయ్యాను అనమాట అండ్ పీపుల్కి ఈ సబ్జెక్ట్ నుంచి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఎంత ఇంట్రెస్ట్ ఉందో దానికి తగ్గట్టు మీ మాస్టరీ ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి ఆ రెండు సింక్ అయ్యి దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ ఎనర్జీకి మీ యొక్క సబ్జెక్ట్ మ్యాచ్ అయితే డెఫినెట్లీ మిరాకిల్స్ అనేవి మనం చూడవచ్చు సో వండర్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దని కూడా మరొక మాట సో వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి గా ఎన్రోల్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని మీ సొంతం చేసుకోండి మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ ఈ మాస్టరీ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్